ఫ్రెండ్స్ డెమో చూశారు కదా ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తారో సింపుల్గా అండి విత్తినీయ మినిట్లు అయిపోతుంది వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు ఈ పోస్ట్లో కిందకు వెళ్ళండి ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ అని ఉంటుంది దీనిపైన ట్యాప్ చేస్తే మిమ్మల్ని ఎలెక్ట్ మోషన్లోకి తీసుకువస్తుంది ఇంపో క్లిక్ చేయండి ఒకవేళ మీకు ఎలైట్ మోషన్ కావాలంటే ఎక్కడ దొరుకుతుందో చెప్తాను వీడియోని పూర్తిగా చూడండి ఓకేనా ఈ విధంగా వచ్చింది మనకి ప్రాజెక్ట్ అయితే ఇక్కడ నుంచి మనం ఫొటోస్ పెట్టాలి నేను వాడుతున్నదే మీకు ఇస్తానండి ఎలైట్ మోషన్ని ఓకే ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం ఇక్కడ ఉన్న ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీ ఫొటోస్ ఏ ఫోల్డర్లో ఉన్నాయో అక్కడికి వెళ్ళండి ఫొటోస్ అయితే వన్ బై వన్ సెలెక్ట్ చేసుకుందాం నీట్గా చూపిస్తాను డీటెయిల్గా వీడియో మాత్రం పూర్తిగా చూడండి వన్ బై వన్ చూపిస్తాను ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్న టూ ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టాను నెక్స్ట్ బీట్ మార్ దగ్గరకు వచ్చి ఫోటోని కట్ చేశాను అండ్ ప్లస్ మీడియా ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా టూ ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టా నెక్స్ట్ బీట్ మార్ దగ్గరకు వస్తే ఫోటో సరిపోలే ఇది టచ్ చేయండి ఫుల్గా వస్తుంది మళ్ళీ ప్లస్ మళ్ళీ మీడియా ఇంకొక ఫోటో ఈ విధంగా మీ ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకొని మిడిల్లోకి చేసి అండ్ ఫోటోని కట్ చేయాలి ఎక్స్ట్రా ఉన్నదాన్ని అయితే మీలో చాలామంది ఎలైట్ మోషన్ కావాలని అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్నది ఒకటే బాగా పనిచేస్తుంది నా రెండు ఫోన్స్లో వాడుతున్నాను బాగుంది అది ఎలాంటి మిమ్మల్ని డబ్బులు అడగదు ఫ్రీగానే వస్తుంది ఎక్కడుందో మీ అందరికీ తెలుసు చాలాసార్లు చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒకవేళ మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్లో ఉంది వెళ్ళి చూడండి ఇంతకంటే ఎక్కువ సమాచారం ఇవ్వకూడదు అందుకే కొంచెం కట్ చేసుకుంటూ మాట్లాడుతున్నాను అర్థం చేసుకోండి మనకు ఉన్నది ఒకటేనండి టెలిగ్రామ్ దాని గురించి మీ అందరికీ తెలుసు అండ్ ఫొటోస్ అని ఈ విధంగా పెడుతూ మాట్లాడుకుంటున్నాను అండ్ వచ్చేసి ఎక్కడుందంటే లిస్ట్లో ఉంది ఓకేనా మీకు కావాల్సిన సమాచారాన్ని కొద్ది కొద్దిగా అందించాలనుకుంటున్నాను ఫొటోస్ అయితే కంటిన్యూస్గా పెడుతున్నాను ఈ బీట్ మార్కులకి ఓకేనా ఎందుకంటే పూర్తి సమాచారం ఇస్తే వాళ్ళు మన మీద కొంచెం ఇంకా తెలుగులో చెప్పాలంటే నిఘా పెట్టారు చాలా రకాల ఇబ్బందులు వస్తున్నాయి ఓకే రైట్ ఫొటోస్ అన్నీ పెడుతున్నాను ఎందుకంటే ఎక్కువ మాట్లాడకూడదు ఇంకా అంతే ఫొటోస్ పెట్టేసి మీకు ఎఫెక్ట్ ఎలా పెట్టుకోవాలో చెప్తాను ఈ విధంగా ఫోటోస్ అని యాడ్ చేసి మిడిల్లోకి పెట్టి బీట్ మార్క్కి కట్ చేయండి అయిపోయింది కదా ఇక్కడ ఉన్న పార్టికల్స్ వీడియోస్ చివరి నొక్కి పట్టి టాప్కి డ్రాక్ చేయండి అది అలానే ఉంచండి దాన్ని ఏం చేయద్దు మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి ఇక్కడ రెక్టాంగిల్ టూ అని ఉంటుంది ఇది క్లిక్ చేసి ఎఫెక్స్ త్రీ డాట్స్ కాపీ ఎఫెక్ట్స్ కాపీ చేసి మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్స్ త్రీ డాట్స్ పేస్ట్ మీ ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి ఆటోమేటిక్గా బ్రైట్నెస్ పెరుగుతుంది అండ్ సాచురేషన్ కూడా కొంచెం పెరుగుతుంది మీ ఫోటో కలర్ఫుల్గా అవుతుంది ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేస్తే ఓకే ఎఫెక్ట్స్ అని పెట్టేశాను ఫస్ట్కి వచ్చాను ఇక్కడ ఐ సింబల్ ఒకటి ఆఫ్ చేసి చూడండి టార్గెట్ ఇచ్చాను దీన్ని టచ్ చేయండి ఆన్ అవుతుంది ఇంకంతేనండి మీరు స్టార్టింగ్లో డెమో అయితే ఇదే చాలా చాలా బాగుంది ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం టాప్లో సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని థర్టీ ఫ్రేమ్స్ సిక్స్టీ ఫ్రేమ్స్ మీకు ఏ సపోర్ట్ చేస్తే అది పెట్టుకోండి థర్టీ ఫ్రేమ్స్ ఇది సిక్స్టీ ఫ్రేమ్స్ ఫోర్ ఫార్మాట్ మాత్రం ఇష్టం అండి ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి స్టార్ట్ అవడం స్టార్ట్ ఎక్స్పోర్ట్ అవడం స్టార్ట్ అవుతుంది మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది లైక్ చేయండి షేర్ చేయండి ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ